ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో అంతు చిక్కదు, ఎలా ఉంటాడో కూడా క్లారిటీ లేదు. కానీ ఏడాదిన్నరంగా నుంచి బెజవాడ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఎన్నోసార్లు పోలీసులు స్థానికులు పట్టుకోవాలని చూసినా కూడా ఎవరికీ చిక్కలేదు. అలానే అతనేం దొంగ కాదు, దోపిడీకి పాల్పడ్డు. కానీ అర్ధరాత్రి ఇళ్లలో దూరి వికృత చేష్టలకు పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. విజయవాడ పడమట పిఎస్ పరిధిలోని అయ్యప్ప నగర్ అశోక్ నగర్ లో హల్చల్ చేస్తున్న ఈ సైకో ఎట్టకేలకు సీసీ ఫుటేజ్ లో కనిపించాడు. బాధితుల నుంచి వరుస ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ సైకో కోసం వేట కొనసాగిస్తున్నారు. అసలు ఈ సైకో ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, అసలు ఎవడు వీడు? ఎట్టకేలకు ఇప్పటికైనా సీసీ కెమెరాకు చిక్కినా ఆనవాళ్లు చూసి అతనెవరో గుర్తించడం కష్టమే. అయితే ఏడాదిగా బెజవాడ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వీడి సంగతి చూడాలని పోలీసులు పట్టుదలగానే ఉన్నారు. ఉన్మాద ప్రవర్తనతో అందరినీ భయపెడుతున్న సైకోగ్ని పట్టుకోవడానికి ఈ సీసీ ఫుటేజ్ క్లూ సరిపోతుందా? నల్లని షర్ట్, నల్లని ప్యాంట్, మంకీ క్యాప్ పెట్టుకుని కళ్ళు మాత్రమే కనిపించేలా ఇళ్లలోకి ఎంటర్ అవుతారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడతాడు. దొంగతనం చెయ్యడు, హత్య చేయడానికి అసలే కాదు. ఈ అదృశ్య వ్యక్తి చాలా వెరైటీ. బాత్రూం కిటికీ చాటున దూరి రహస్యంగా మహిళలు యువతుల శరీర భాగాలను చూస్తూ పైశాచిక ఆనందం పొందుతాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వస్తున్నాడో ఎవరికి అంతు చిక్కడం లేదు. అతడు సైకోలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప నగర్ అశోక్ నగర్ లో ఈ అదృశ్య వ్యక్తి ప్రజలకు దడపుట్టిస్తున్నాడు. ఇలా సంవత్సరంన్నర నుంచి చిక్కకుండా పోలీసులకు స్థానికులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు వస్తాడన్న మేము భయంతో బతుకుతున్నాము. మా నాన్న వాళ్ళు అయితే మేదో పని చేసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళు అది నెల రోజుల నుంచి ఎవరి కాళ్ళు లేకుండా చేస్తున్నారు. నిద్ర ఉండట్లేదు ఎవరి కాళ్ళకి. నిద్ర ఉండకుండా కాపలాలు కాస్తున్నారు. ఎవరికి పోనీ ఆడపిల్లలు బయటకు వెళ్ళాడు. ఇది వరకు బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్టీ ఉండేది కాదు. ఇప్పుడు ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉండండి కరోనా వల్ల అంటున్నారు. ఇలా ఉండి ఆడపిల్లలకి ఇలా కూడా సేఫ్టీ లేకపోతే ఎలాగండి? అర్ధరాత్రి ఇళ్లలోకి దూరి మహిళలను చూస్తుండే సైకో వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుందంటున్నారు స్థానికులు. నల్ల ప్యాంట్, నల్ల షర్ట్ ధరించి ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టుకుని ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దొరకకుండా జారిపోయేందుకు ఒంటిపై ఆయిల్ పూసుకుని ఉన్నాడని అంటున్నారు. అదృశ్య వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించిన కొండలు అనే ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఆ సైకో సంవత్సరం నుంచి 6 నెలల నుంచి తిరుగుతున్నాడు అని చెప్పి మాకు తెలిసింది. కానీ కాకపోతే మేము అవన్నీ ఏం పట్టించుకోలేదు. మేము ఆ రోజు అంటే ఈ నెలలో ఫస్ట్ ఆదివారం రోజు అక్కడికి డైరెక్ట్గా మా ఇంట్లోకి రావడం జరిగింది. ఎలమంచి వెంకటప్ప వీధిలో మేము ఉంటున్నాము. డైరెక్ట్గా తిన్నగా ఇంట్లోకి వచ్చేసాడు. పిల్లిలాగా అడుగులు వేసుకొని ఇంట్లోకి వచ్చేసేసి పాప మీద చేయి పెట్టాడు. పాప అరిసింది. ఇంకా అరిసేపాటికి నేను బేసిక్గా హ్యాండిక్యాప్డ్, నేను పరిగెత్తలేనండి. అయినా సరే నేను నా పిల్లల కోసం, నేను ఎంత హ్యాండిక్యాప్డ్, నా పిల్లల కోసం నేను పరిగెత్తలేదని చెప్పి నేను పరిగెత్తాను. పరిగెత్తే అది గోడ దూకేసి పారిపోయాడు. గోడ దూకి పారిపోయి ఇంకా నేను ఆ రోజు పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాను. పోలీసులు వచ్చారు, కేసు రాసుకున్నారు. నల్ల టీషర్ట్ వేసుకుంటున్నాడు అండి, నల్ల ప్యాంట్ వేసుకుంటున్నాడు. నేను చూసినప్పుడు చేతులకు నూనె రాసుకున్నాడు. గోడ దూకినప్పుడు ఆ గోడ మీద నూనె అచ్చులు పడ్డాయి చేతులు. మాస్క్ పెట్టుకోవట్లేదండి, మంకీ క్యాప్ వేసుకుంటున్నాడు. కళ్ళు మటుకు లావులావుగా ఉన్నాయి. అతను నేను చూస్తే గుర్తుపట్టగలుగుతాను. చెడి చెప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడుతున్న సైకో వ్యవహారంతో అయ్యప్ప నగర్ అశోక్ నగర్ లోని మహిళలు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా చోట్ల సీసీటీవీ కెమెరాలు కూడా లేకపోవడంతో ఆ అదృశ్య వ్యక్తి ఎవరన్నది గుర్తించి పట్టుకోలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. పటమట పోలీసులకు ఆ అదృశ్య వ్యక్తిపై స్థానికులు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. తాజాగా ఓ ఇంట్లో చొరబడిన సైకో నిద్రిస్తున్న యువతిని అలానే చూస్తుండటంతో మెలకువ వచ్చి సైకోని పట్టుకునే ప్రయత్నం చేయగా ఒంటి మీద ఆయిల్ ఉండడంతో దొరకకుండా తప్పించుకున్నాడు. సైకో పోలీసులు స్థానికులకు దొరకకపోవడంతో మహిళలు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దా రామ్మోహన్ కు మొరపెట్టుకున్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ సైకోపై నిఘా పెట్టాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు. మేము సైకో అని చెప్పి ఎవరు వస్తున్నారండి, 2 ఇంటి కాడ నుంచి 3 ఇంటిలోపు వస్తున్నారు, 3:30 లోపు.
అర్ధరాత్రి కూడ అయితే మేము రోజు ఎండాకాలంగా తలుపులు తీసుకొని పడుకుంటా ఉంటాము. అలాగే ఆ రోజు కూడా పడుకున్నామండి తలుపులు తీసుకొని. పిల్ల అందరం మేము పడుకునే ఉన్నాము. వచ్చి పిల్ల మీద చేసేసరికి మేము పిల్ల అరిసింది. అరిసరికి గబగబ మేము లేచి అందరం మేము వచ్చేసాం పరిగెత్తకుండా. వచ్చేసరికి ఎవరు సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది మాకు ఈ మధ్యనే తెలిసిందండి. వచ్చే ఆడవాళ్ళ మీద మటుకు ట్రాక్టర్ చేస్తూ ఉంటారండి. ఆడవాళ్ళు ఇంకా ఏది దొంగతనంగానే ఏమీ లేదు. ఆ రోజు మేము పడుకుంటే రెండు రెండున్నర టైంలో వచ్చి భుజం మ్యాచ్ అయిపోయాడండి. లెగ్స్ గట్టిగా అరిచేసరికి నాన్న పరిగెత్తాడు. ఇలా దొరకలేదండి. బెజవాడలో మహిళలే టార్గెట్ గా ఇళ్లలో చొరబడి హడలెత్తిస్తున్న సైకోను పట్టుకోవడం పోలీసులకు పెను సవాల్గా మారింది. విచిత్ర వేషధారణలో ఇంట్లోకి చొరబడుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు స్థానికులు నిద్రాహారాలు మానుకుని కాపలా కాస్తున్నారు. మహిళలైతే బయటకు వెళ్తే భయపడాల్సింది పోయి ఇంట్లోనే ఉంటూ భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. సైకో ఎక్కడి నుంచి ఎలా వస్తాడోనని ఆందోళనకు గురవుతున్నారు.